ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ప్రస్తుతం మనం అందరూ కూడా లాక్డౌన్లో ఉన్నాము. అంటే మనం తెల్లారిందా, లేచామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్లుగానే ఉంది. అంటే అందరూ కూడా స్టే అట్ హోమ్ కదా. అందువల్ల మరి ఈ పరిస్థితుల్లో మనం ఇమ్యూనిటీ డెవలప్ చేసుకునే ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే బాగుంటుంది. ఆ విధంగానే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఏదో తినేసాము ఏదో అనుకుంటే మనలో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు, రెసిస్టెన్స్ పవర్ ఉండదు. మనం ఇప్పుడు ఎదుర్కోవాల్సిన మన ఆరోగ్యరీత్యా మనం మనలో రెసిస్టెన్స్ పవర్ పెరగాలంటే మనం ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే ఐటమ్స్ తీసుకోవాలి. కాబట్టి ఈరోజు ఒకరోజు నేను కిచెన్లో నేను చేస్తున్న ఐటమ్స్ ఏంటి మీరందరూ వీక్షిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా రోజు ఒకే ఐటెం అయితే బోర్ కొడుతుంది, కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మనం ఓన్గా క్రియేట్ చేసుకుని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. చూద్దామా మరి. ఉదయాన్నే మా చాకీ కోసం హెల్దీ మినరల్ ఫుడ్ తయారు చేస్తున్నాను. ఈ దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు మేము క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తీసుకుంటాము. అంటే మేము కాఫీ టీలకి తాగం మేము, దాని బదులుగా మేము ఇదే తీసుకుంటాం. ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీట్రూట్ టమాటా పీసెస్ని మనము చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి దానిలోని నిమ్మకాయని కట్ చేసుకుని అందులోని గింజలు లేకుండా చూసి దాన్ని అందులోని రసాన్ని పిండాలి. ఇందులో రసం బాగా పిండి ఆ తర్వాత నేను పాత బెల్లాన్ని వేస్తానండి. దానికి సరిపడా పాత బెల్లాన్ని వేయడం వలన మనలోని రక్తహీనత తగ్గుతుంది. అందువలన నేను స్వీట్ కోసం పాత బెల్లాన్ని వాడడం జరుగుతుంది. వీటిని ఈ మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టించాలి. అంటే కొంచెం క్యారెట్ ముక్కలు కానీ బీట్రూట్ పీసెస్ కానీ కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అందువలన దాని ఫైబరు పోకుండా ఉండడం కోసం మనం బాయిల్ చేసుకుంటున్నాము. బాయిల్ చేయకుండా ఉంటే పచ్చిది అయితే మాత్రం, పచ్చివి మనం తీసుకుంటే మాత్రం దాంట్లో ఫైబర్ ఉంటుంది కానీ ఫిల్టర్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఫైబర్ పోతుంది. మనం ఇలా బాయిల్ చేసింది మిక్సీ పట్టడం వలన దాని ఫైబర్ కూడా మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇలాగ బాగా మిక్సీ పట్టి మనం మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు వస్తాయి. ఈ జ్యూస్ తీసుకుంటే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కు టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అండి. రోజు తినే టిఫిన్స్ బోర్ కొడుతున్నాయని చెప్పేసి ఈరోజు వెరైటీగా అటుకులతోటి కొత్తగా ఒక టిఫిన్ తయారు చేశాను. అటుకులను ఒక కప్పు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించానండి. అంటే మెత్తగా ఆ ఫ్లోర్ తయారవ్వాలి కదా, దానికోసం అన్నమాట. నెక్స్ట్ మెత్తగా పిండి అయ్యింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. దీనిలోనే అరకప్పు బొంబాయి రవ్వని కలిపానండి. దీంట్లో ఒక 3 స్పూన్లు గోధుమ పిండిని కూడా వేసాను. ఎందుకంటే మనం ఒక దోశలాగా వేసేటప్పుడు అందులోనే కొంచెం జిగురులా ఉండాలి కదా పట్టడానికి అన్నమాట. దానికి తగిన ఉప్పుని వేసాను. నేను ఎప్పుడూ కూడాను దీనికి సాల్ట్, రాక్ సాల్ట్ వాడతాను. అదేవిధంగాను కారం, ఈ కారం చూడండి నేను
పచ్చిమిర్చి జీలకర్ర పసుపు వేసి నేను మిక్స్ చేసుకుని నేను ఫ్రిజ్లో ప్రిజర్వ్ చేసుకుంటాను అన్నమాట అండి. ఆ కారాన్ని నేను వాడతాను ఎక్కువగా. ఇవన్నీ కలిపి నేను కొంచెం పెరుగుతోటి మిక్స్ చేయడం జరిగింది. దాని తర్వాత తగినంత వాటర్ కూడా వేసి దీన్ని ఒక అరగంట పక్కన పెట్టానండి. వీటితోటి నేను ఒక దోశలాగా ట్రై చేశాను. అంటే వెరైటీ కోసం అన్నమాట, టేస్ట్లో చేంజ్ ఉంటుంది. ఇందులోనే మనం కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అదేవిధంగా క్యారెట్ తురుము ఇట్లాంటివి కూడా వేసుకుంటే బాగుంటుంది. నేను అలా కూడా చేస్తుంటాను, కానీ ఈరోజు మాత్రం ప్లెయిన్గానే నేను చేయడం జరిగింది. ఈ టిఫిన్ తయారు చేయడానికి మనం ఎక్కువగా శ్రమ పడక్కర్లేదండి, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. దీనిలోకి నేను గార్లిక్ పిక్లు వాడానండి. గార్లిక్ ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని చెప్పేసి గార్లిక్ పిక్లు వాడాను. నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ కోసం నేను ఈరోజు బంగాళాదుంప ములక్కాడ ఇగురు కూర వండానండి. దాని ప్రిపరేషన్ కూడా చూద్దామా? మరి ముందుగా ఆలూని, బంగాళాదుంపల్ని పొట్టు తీసుకుని పీలు పైన పీలర్తో తీసేసి దాన్ని నేను బాయిల్ చేయడం జరిగిందండి. అంటే బాయిల్ చేసింది అయితే మెత్తగా ఉంటుంది అని చెప్పేసి బాయిల్ చేశాను. కూరకు సరిపడా ఉల్లిపాయలు తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. మరి ఇగురు కూరకి ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయి. చూడండి ప్రిపరేషను, మనకి ముందు స్టవ్ మీద బాణాలు పెట్టి దాంట్లోని ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేపించుకుంటాం. అలాగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. వేగిన తర్వాత నేను మీకు చెప్పాను కదా, పచ్చిమిర్చి మనం దాన్ని ముక్కల కింద కట్ చేసి వేసామనుకోండి కూరలోని తీసి పక్కన పడేస్తాం కదా, అందుకని చెప్పేసి నేను పచ్చిమిర్చిని జీలకర్ర పసుపు వేసి నేను మిక్సీ పట్టించి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానని చెప్పాను కదా, నేను దాన్నే కూరల్లో కూడా వాడుతుంటాను. అది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది వేసి బాగా కడిగి పెట్టాలి పచ్చివాసన పోయే వరకును. దాని తర్వాత దీనిలోని ములక్కాడ ముక్కల్ని వేశాను. దీనికి బాగా ఈ ములక్కాడ ముక్కలకి బాగా ఆయిల్ పట్టే వరకు కూడా మగ్గనివ్వాలి. మీకు అందరికీ తెలుసు ములక్కాడలలోని ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి. మనం వాడే కాయగూరల్లోని అదేవిధంగా ఫ్రూట్స్లోని కూడా లేనంత ఎక్కువగా ఇందులోని ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ములక్కాడ కూర వండడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పాను కదా బంగాళాదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నానని చెప్పేసి, ఆ బాయిల్ చేసిన బంగాళాదుంపల ముక్కల్ని కూడా ఇందులో వేసి బాగా కడిగి పెడుతున్నాను. దీనికి రుచి కోసం ఒక పెద్ద టమాటాని తీసుకుని ముక్కలు చేసి కలపడం జరిగింది. టమాటా ఏ కూరకన్నా సరే రుచినిస్తుంది. దీనికి ఈ కూరగాయలన్నిటికీ కూడా ఆయిల్ బాగా పట్టే వరకు కలిపి దాంట్లో చిటికెడు పసుపు వేయడం జరిగింది. ఎందుకంటే మనం ప్రతి కూరలో కూడా మనం పసుపుని వాడతాం. తగినంత ఉప్పు వేశాను. నేను ఎప్పుడు కూడా రా ఉప్పే వాడతానండి, ఎందుకంటే సముద్ర ఉప్పు చాలా మంచిది, అయోడైజ్ సాల్ట్ వాడకూడదు. చాలామంది తెలియక అదే వాడుతుంటారు. దీన్ని బాగా, మరి ఉప్పు పసుపు వేసాం కదా, దీన్ని బాగా కలిపి బాగా మగ్గనివ్వాలి. అలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత చూడండి బాగా మగ్గింది. దీనిలోని లాస్ట్లో మనం కారం వేయాలి.
చాలామంది తెలియక ముందులోనే కారం వేస్తారు. అలా ముందుగా కారం వేయకూడదండి. కూర దించే ముందు ఒక్క 2 మినిట్స్ ముందు మాత్రమే కారం వేసి బాగా కలపాలి. కూర రెడీ అయిపోయింది కదా. దీన్ని నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది జనరల్గా అందరికీ తెలుసున్న కూరే కావచ్చు, కాబట్టి చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, మంచి పోషక విలువలు కలిగిన కూర. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బాగుంటుందండి. దీంతో పాటుగా నేను ఈరోజు కూరతో పాటుగా టమాటా చట్నీ కూడా చేశాను. దాని ప్రాసెస్లో కూడా వెళ్దామండి. ముందుగా తాలింపులు వేసి తాలింపులోని టమాటా బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే పసుపు ఉప్పు వేయాలి. తర్వాత స్టవ్ ఆపేసి దాన్ని చల్లార్చనివ్వాలి. ఈ లోపల మనం మిక్సీ జార్ తీసుకుని అందులోని వెల్లుల్లి రెబ్బలు వేయాలి. పచ్చి కొబ్బరి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే కొంతమంది కూర ఉండి కొబ్బరి కూర కోరేసుకున్నా పర్వాలేదు అనుకోండి, నేను ఇంకా అంత ఎక్కువ వర్క్ చేయదలుచుకోలేదు. అందుకనే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జార్లో వేసేసి దాన్ని బాగా మిక్సీ పట్టించాను. దీంట్లోని ఈ టమాటా మగ్గిన టమాటా మిశ్రమం ఉంది కదా, ఇది మొత్తం అంతా కూడా ఇందులో వేసి మళ్ళా మిక్సీ పట్టించాలి. ఇందులోనే మనం ఈ చింతపండు పులుసుని వేసుకుంటాం పులుపు కోసం. వేసిన తర్వాత దీన్ని బాగా మిక్సీ పట్టిస్తే మనకి కోరుకున్న చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇదండి చట్నీ. ఈ చట్నీ రైస్లోకి బాగుంటుంది, అదేవిధంగా చపాతీలో కన్నా సరే బాగానే ఉంటుంది. ఇప్పుడు వేసవికాలం కదా, మ్యాంగోస్ బాగా లభించేది ఈ మే నెలలోనే. నేను బంగినపల్లి మామిడిపళ్ళు తీసుకున్నాను. దీన్ని భోజనంలోని లంచ్లో లాస్ట్లోని పెరుగన్నం తినేటప్పుడు తినడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఈ మ్యాంగోస్ని పీల్ తీసి బంగినపల్లి మ్యాంగో పీసెస్ని కూడా లంచ్తో పాటుగా తీసుకోవడం కోసం కట్ చేస్తున్నాను. సమ్మర్ కదండి, ఈవినింగ్ ఎక్కువగాను మేము డ్రింక్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. అంటే వాటర్ కంటెంట్స్ ఎక్కువగా ఉండాలి, అదేవిధంగా ఫ్రూట్ జ్యూసెస్ కానీ హెల్దీ డ్రింక్స్ కానీ ప్రిఫర్ చేస్తాము. ఈరోజు నేను రాగి మాల్ట్ తయారు చేశానండి. ఇది ఎలా చేయాలంటే, ఒక గ్లాస్ ఉన్నార పెద్ద గ్లాస్ తోటి వాటర్ తీసుకుని అందులో తగినంత సాల్ట్ వేసి అది ఉప్పు స్టవ్ మీద వాటర్ని బాగా మరగనివ్వాలి. ఈ లోపలని ఈ రాగి పౌడర్ ఉంటుంది కదా, దాన్ని మరి రాగి పిండిని ఒక గ్లాసులోని వాటర్ తీసుకుని అందులోని 2 స్పూన్స్ ఈ రాగి పిండిని బాగా కలపాలి. అంటే బుండలు కట్టకుండా ఉండడం కోసం. అలా బాగా కరిగిన తర్వాత ఆ పిండిని ఈ మరుగుతున్న నీటిలోని కలుపుతూ వేయాలి. వేసిన తర్వాత కూడా ఒకసారి కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోని ఉంచాలి. అలాగా ఒక 5 నిమిషాలు ఉంచితే బాగా మరిగి బాయిల్ అవుతుంది ఈ పిండి. ఇలాగా బాగా బాయిల్ అయ్యిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి.
దాన్ని బాగా చల్లబడిపోయిన తర్వాత దానిలోకి మజ్జిగ కానీ లేకపోతే నిమ్మరసం కానీ పిండుకొని బాగా మిక్స్ చేసుకుని మనం తీసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది, ఏంటంటే మార్నింగ్ చేసామనుకోండి ఈవినింగ్ తీసుకుంటే చలవ చేస్తుంది. అదే కనుక అప్పటికప్పుడే తయారు చేసుకుని ఒక గంట తేడాలో తీసుకుంటే కనుక నార్మల్గా ఉంటుంది. అదే వింటర్ సీజన్లో అయితే అప్పటికప్పుడు తయారు చేసి తీసుకోవచ్చు, అదే సమ్మర్ అయితే మాత్రం ఒక పూట మాత్రం దాన్ని పొలవనిచ్చి తీసుకుంటే మనకి చలవ చేస్తుంది అన్నమాట. ఇదండి ఈరోజు నాకు కుకింగ్ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఉంటా బాయ్.